ओम मानस बोधा संसार कूपमुन दिक्कु सोचकयुंडि विलपिंचुटेलको मनसा గురుపాదముల బట్టి తత్వంబు తెలిసికొని తప్పించుకోవోయి మనసా. ఎన్ని జన్మల నుండి బంధంబు తొలగక దుఃఖించుచున్నావు మనసా. నరజన్మ మందున జ్ఞానంబు ఆర్జించి తాపంబు పాపుకో మనసా. సంసార మందలి అల్ప సుఖమును జోచి మురిసిపోవగనేల మనసా. ఆనందముగతోచు విషయ భోగములన్నీ మున్నాల ముచ్చటే మనసా. దారుణంబైనట్టి సంసార వ్యాధిని పోగొట్టుకోవోయి మనసా. పుట్టి చచ్చుట ఎందు పురుషార్థమేమియో బాగుగా యోచించు మనసా. రామ రామాయనుచు నిరతంబు మదిలోన స్మరణ చేయుము బోయి మనసా. పరమ పావనమైన దైవనామము చేత పాపమంతయు తొలగు మనసా. కోటికిని పడగెత్తి కొండంత ధనమును కూడబెట్టిననేమి మనసా. దాన ధర్మము లేక దాచిన స్వమ్మంత పరుల పాలైపోవు మనసా. జగతిలో నున్నట్టి దేహంబులన్నీయు నీ యొక్క రూపాలే మనసా. సత్యంబు తెలిసికొని ప్రాణులన్నిటి ఎడల దయగలిగియుండుము మనసా. రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకుము మనసా. ధర్మ కార్యాలను దైవ కార్యాలను వెను వెంటనే చేయి మనసా. జడమైన దేహము జడమైన చిత్తము నీ స్వరూపము కాదు మనసా. సచ్చిదానందమగు ఆత్మయే నీవని బాగుగా తెలుసుకో మనసా. చావు పుట్టుకలన్నీ పాంచభౌతికమైన దేహానికేయగును మనసా. నిత్య శుద్ధంబైన ఆత్మయే యగు నీకు జన్మాదులే లేవు మనసా. కనిపించునది ఎంత కాల గర్భమునందు నాశంబునందును మనసా. నాశమేమియులేని బ్రహ్మమే నీవని త్వరితముగా తెలిసికో మనసా. విశ్వమందెల్లెడల ఆత్మ యొక్కటే కాని రెండవది లేదో ఈ మనసా. నీకంటే వేరుగా మరి ఒకటి లేదని తెలిసి ధైర్యము నొందు మనసా. ధ్యానయోగము చేత ఆత్మలో స్థితి కలిగి దృశ్య భావన వీడు మనసా. దృశ్యంబు లేనట్టి సద్రూపమే నీవు సత్యమును తెలిసికో మనసా. అనుభూతి బడసిన సద్గురుత్తమునికై బాగుగా వెతుకుము మనసా. గురుపాదముల చేరి ఆత్మానుభూతికై ధ్యానంబు సలుపుము మనసా. ఋషులు పొందిన శాంతి కలుగునా నాకని సంశయింపకుబోయి మనసా. అభ్యాసవశమున సర్వులకు మోక్షంబు సమకూరుదరణిలో మనసా. బలహీనుడను నేను అని తలంచుచు నీవు పరితపించెదవేల మనసా. శక్తులన్నీయు నీలోని కలవనుచు భావించి ధైర్యమును చేబట్టు మనసా. జన్మంబులన్నిటిలో నరజన్మ శ్రేష్టమని చక్కగా నెరుగుము మనసా. దైవభావము కలిగి మనుజత్వమంతను సార్థకంబుగా చేయి మనసా. శాస్త్రాల సారము వివరించి తెలిపెదా శ్రద్ధగా వినుముగో మనసా. పరహితమి పుణ్యము పరపీడ పాపము దయచూపు ఎల్లెడల మనసా. మార్గంబులన్నిటిలో భక్తి మార్గమే చాలా సులభమైనది ఓ ఈ మనసా.
శ్రద్ధతో శుద్ధితో భక్తి మార్గమును బట్టి గమ్యాన్ని చేరుకో మనస. పెక్కు జన్మల నుండి విషయ సంస్కారాలు వెంటాడుచున్నవి మనస, అభ్యాస బలము చే వాని నెల్లను నీవు పోగొట్టుకోబోయి మనస. వ్యవహారమందున మునిగి ఉన్నను నీవు దైవాన్ని మరువకు మనస. దైవ చింతన యొకటి నిక్కముగము విలువన కడ తీర్చు సాధనము మనస. ధ్యానమందున నీవు చిత్తమును ఇటునటు పరుగెత్తనీయకు మనస. నిశ్చలంబైనట్టి చిత్తంబు లోపల ఆనందము దయించు మనస. తోటి ప్రాణిని నీవు నీవలే చూచుచూ మెలగుచుండుము బోయి మనస. నీ సౌఖ్యమును పోలే పరసుఖంబును కూడా కాంక్షించుచుండుము మనస. కష్టాలు కలిగినా నష్టాలు కలిగినా శాంతంబు వీడకు మనస. నిర్వికారత్వము సహనశీలత్వము అభ్యసింపుము పోయి మనస. బంధరూపములైన కోపతాపాలను దరికి చేర్చకు పోయి మనస. కోపాన్ని అరికట్టి కామాన్ని తెగదుంచి మోక్షధామము చేరు మనస. కామాది రూపములకు శత్రువుల జాడను కనిపెట్టుచుండుము మనస. ధైర్యమును చేబట్టి వారితో పోరాడి విజయాన్ని పొందుము మనస. పంచభూతాలతో నిర్మితమైనట్టి తోలు బొమ్మవు కావు మనస. దేశకాలాలచే గ్రసితంబు కానట్టి చిద్రూపమే మనసు మనస. సచ్చిదానందమగు బ్రహ్మమే నేననుచు భావించుచుండుము మనస. నిరతంబు గావించు మననంబు చే నీవు తద్రూపమగుదువు మనస. దీపమున్నప్పుడే ఇల్లు వాకిళ్ళను చక్కబెట్టుకబోయి మనస. ఆరోగ్యమున్నప్పుడే భక్తి కైయున్నప్పుడే దైవాన్ని తెలుసుకో మనస. కాలచక్రమునందు గిరగిరా తిరుగుచూ క్లేశముందగనేల మనస. జన్మమేలే నట్టి ఆత్మపదమును పొంది ఆనందముందుము మనస. విశ్వమందెల్లడల గొప్ప శాసనమొకటి పనిచేయుచున్నది మనస. పుణ్యంబు చే సుఖము పాపంబు చే బాధ కలిగి తీరును పోయి మనస. దేహావసానమున బంధాదులందరూ వీడిపోదురు పోయి మనస. తాను చేసిన కర్మ ఒక్కటే తన వెంట ఎల్ల చోట్లకు వచ్చు మనస. పుణ్యకర్మను పెంచి పాపకర్మను తుంచి నిర్మలత్వం పొందు మనస. సాధనంబుగ కలుగు హృదయ శుద్ధి చెనీకు జ్ఞానంబు చేకూరు మనస. సంసార బాధతో తల్లది దిల్లుచు నుండి తాపముందగనేల మనస. బాధలెవ్వియులేని ఆత్మవే నీవని అనుభూతి పడయుము మనస. ఇలలోన విద్యలు ఎన్నియోయున్నను దుఃఖాన్ని పాపవు మనస. దుఃఖమును పోగొట్టు ఏకైక సాధనము పరమాత్మ విద్యయే మనస. స్వప్నమున ఎన్నియో దుఃఖములున్నను మేల్గాంచినప్పుడేని మనస. సంసార దుఃఖాలు ఆత్మానుభూతి చే తొలగు పోవును పోయి మనస. పరిపూర్ణమైనట్టి ఆనందమంతయు లోననే కలదు ఓ మనస. బాహ్య దృష్టిని వదలి లోన దృష్టిని బడసి ఆనందముందుము మనస. విషయ భోగాలను అనుభవించిన కొలది పెరుగుచున్నది ఆశ మనస. వైరాగ్యమును పోని విషయాలనరి కట్టి ఆత్మానుభవమందు మనస. దేహాది వస్తువుల అందచందములు చూచి ఉబ్బిపోవగనేల మనస. త్వరితముగా అవి అన్ని మట్టి అయిపోవునని వేగముగా తెలుసుకో మనస. పాశంబుగైకుని యమదూతలే తెంచ రక్షించువాడెవరు మనస. జీవించియున్నప్పుడే గురుపాదముల బట్టి కైవల్యభూతుము మనస. దైవ చింతన లేక నిమిషంబు గడిచినా వ్యర్థమే యగునువో మనస.
సావధానుండ వైకనైన నీవుప్పుడు దైవాన్ని చింతించు మనస. కన్ను బాగున్నప్పుడే కాలు బాగున్నప్పుడే నేనెవరు తెలుసుకో మనసా. అంగంబులన్నీయు శిథిరములు కానప్పుడే దైవ కార్యము చేయి మనసా. కష్టాలలోనైనా నష్టాలలోనైనా సత్యంబు తప్పకు మనసా. సత్యధర్మాలను శ్రద్ధతో పాటించి శ్రేయస్సు బడయుము మనసా. ఒక్క ప్రాణికి అయినా మేలు చేకూర్చుటే దేవదేవుని పూజ మనసా. భూత సేవయ దైవ సేవగా భావించి ఇతము చేయుము ఓయి మనసా. ద్రైవంబులోనంత ద్రవ్యంబులోనంత కొంత దాన ధర్మములు చేసి పుణ్యాన్ని ఆర్జించు మనసా. పుణ్య సంపాదనే జ్ఞాన సంపాదనకు దారి తీయును ఓయి మనసా. ఓంకార మంత్రమును శ్రద్ధతో భక్తితో జపము చేయుము ఓయి మనసా. ప్రణవ జపము చేత పాపరాశంతయు భస్మమైపోవును మనసా. ప్రాణులన్నిటిలోన పరమాత్మ సమముగా వ్యాపించియున్నాడే మనసా. దైవ సృష్టిచే నీవు ఎల్ల ప్రాణుల ఎందు దయగలిగియుండుము మనసా. ప్రతిజీవి దేహంబు పరమాత్మ నివసించు స్థానమే యగును మనసా. సద్గుణాలను నట్టి పుష్పాలచే నీవు పూజించు ఆత్మను మనసా. భువిలోన జీవుని ధనకీర్తులేవియో రక్షింపజాలము మనసా. సత్యధర్మములు రెండు ఎల్ల కాలములందు కడతేర్చు జీవుని మనసా. చిత్తమందేదైన దోషాలు దొరలినా తొలగించు వేయుము మనసా. దోషరహితంబైన చిత్తంబే ముక్తికి అనువైన క్షేత్రము మనసా.